సార్ నమస్కారం సార్. నమస్తే సార్, కేంద్రం యొక్క క్యాబినెట్లో మన జనసేన పార్టీకి చోటు దక్కలేదు ఎందుకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కానివ్వండి, జనసేన ఫ్యాన్స్ కానీ కాస్త నిరాశలో ఉన్నాడు మనం చూస్తున్నాం. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్, పక్క ఆయనకు మంచి గుర్తింపు ఉంటుంది కేంద్రంలో అని కూడా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే అసలు మంత్రి పదవి ఒకటి కూడా ఇవ్వలేదు ఎందుకు అని అంటున్నారు సార్, మీ ఒపీనియన్ వీటిపైన? అంటే మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ప్రస్తుతానికి వాస్తవం, కానీ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఇంకా ఇవ్వాల్సిన శాఖలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈరోజు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు శాశ్వతంగా అని అనుకోనక్కర్లేదు. రేపు మంత్రివర్గ విస్తరణలో ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా వీళ్ళు గెలిచిన ఎంపీలు ఎన్ని? 2. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఇవ్వక తప్పని పరిస్థితి, వాళ్ళకి 2 ఇచ్చారు. అంటే ఎన్డీఏ మిత్రపక్షాల్లో లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశమే, బీజేపీ తర్వాత ఎన్డీఏలో లార్జెస్ట్ పార్టీ టీడీపీయే. ఆ పార్టీకే 2 ఇచ్చారు నిన్న ప్రకటించిన వాటిలో, ఇంకా ప్రకటించాల్సినవి ఉన్నాయి. క్రియేట్ చేసైనా ప్రకటిస్తారు పరిస్థితిని బట్టి. కాబట్టి ఇప్పుడే నిరుత్సాహపడక్కర్లేదు, నిరుత్సాహపడటం వలన ప్రయోజనం ఉండదు. కానీ ముందు నుంచి బాలశౌరికి ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతోంది. బాలశౌరికి ఇవ్వటం కోసం ఇవ్వాలి అనేటువంటి ఆశ కలగటానికి కారణం అతని నేపథ్యం. అతని నేపథ్యము, అతని తండ్రి కేంద్ర రాజకీయాల్లో, పర్టికులర్గా పార్లమెంటరీ రాజకీయాల్లో ఆయన నిర్వహించినటువంటి పాత్ర, వీటన్నిటినీ బేరీజు వేసి ఆయనకు డెఫినెట్గా మంత్రి పదవి దొరుకుతుంది అనేది వీళ్ళందరూ అనుకున్నారు. ఒకటే దొరికే అవకాశం ఉంది, ఒకటి మాత్రమే, అది బహుశా ఏదో సహాయ మంత్రి పదవి ఉంటుంది. ఈ సహాయ మంత్రి పదవులు ఎలా ఇవ్వాలి అనేది నెమ్మదిగా డిసైడ్ అవుతుంది, ఇప్పటికిప్పుడు డిసైడ్ చేసేది కాదు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే యూపీఏ గవర్నమెంట్లో మొదట వాళ్ళు ఓడరేవుల శాఖ ఇచ్చారు. తెలంగాణకు నేను ఏం చేసుకొని ఈ శాఖ పెట్టుకుని అన్నాడు ఆయన. అంటే తెలంగాణలో సముద్రం లేదు, తీర ప్రాంతం లేదు కదా, నేను ఓడరేవులు, నౌకాశ్రయాలు ఇలాంటి శాఖలు నేనేం చేసుకోను అన్నాడు ఆయన. అన్నప్పుడు చాలామంది జోకులు వేశారు, ఇక్కడ ఇది ఉంది కదా, హుస్సేన్ సాగర్ ఉంది కదా, అందులో పడవలు తిప్పచ్చు కదా అని చాలామంది రెడిక్యూల్ చేస్తూ జోకులు, కార్టూన్లు వచ్చినాయి. అయితే తర్వాత అతను పదవి మార్చి కార్మిక శాఖకు మార్చారు, కార్మిక శాఖలో సహాయ మంత్రిగా. అలాగే దాసరి గారికి బొగ్గు గనుల్లో సహాయ శాఖ మంత్రిగా పదవి దొరికింది. ఇలా ప్రతి ఒక్కరిని అకామిడేట్ చేస్తారు, కానీ ఏ టైంలో అకామిడేట్ చేస్తారు, అవసరం ఏమిటి, కన్విన్సింగ్గా ఉంటుందా అవతల వాళ్ళకి అంటే, అవతల వాళ్ళు కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ కాకపోతే ఇబ్బంది ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా ఎక్కడో చోట బెర్త్ అలాట్మెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్తో ఆల్రెడీ మాట్లాడి ఉంటారు ఆ విషయం. ఆయన ఇంకా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం కావాల్సి ఉంది. ఇక్కడ కేబినెట్ డిసైడ్ అయ్యే వరకు ఆయన దేని గురించి మాట్లాడడు, స్పందించడు, సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. 12వ తారీఖు ఇక్కడ క్లారిటీ వచ్చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాడు. ఒకవేళ ఇది తూకం సరిపోకపోతే అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒక బాధ్యత ఉంది, బీజేపీ వాళ్ళని అకామిడేట్ చేయాలి, అలాగే జనసేన వాళ్ళని అకామిడేట్ చేయాలి. వీళ్ళు 100% విజయం సాధించి ఉన్నారు, 21 సీట్లు గెలిచున్నారు. బీజేపీ పరిస్థితి అదే దాదాపు. సో వాళ్ళకి తక్కువ ఇచ్చి వీళ్ళకి ఎక్కువ ఇచ్చి ఏదో మేనేజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడే వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి ఇబ్బందిని మర్చిపోతారు. ఇదంతా కూడా ఎన్డీఏ స్కీమింగ్లో భాగంగానే జరుగుతుంది. 2
సీట్లు గెలిచినటువంటి జనసేనకి సీరియస్గా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే, నిజానికి మొదట వినిపించిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ని కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారు అని. కానీ కేంద్ర మంత్రిగా ఆయన వెళ్ళే మూడ్లో లేడు, స్టేట్లోనే నిలబడాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్లో ఆయనకు ఒక బెర్త్ ఉంటుంది. ఏది అనేది చర్చలు జరుగుతున్నాయి. మేబీ హోమ్ అంటున్నారు, హోమ్ నాకు వస్తుంది అని ఆయన రఘురామకృష్ణరాజు గారు ఆయన అనుకుంటున్నాడు, స్పీకర్ అవుతాడని ఒక చర్చ జరుగుతోంది. అలాగే జనసేనలో ఇంకా ఎవరెవరికి బెర్తులు వస్తాయి అనేది చూడాలా. గతంలో ఆయన కేవలం బీజేపీని మాత్రమే అకామిడేట్ చేశాడు. వామపక్షాలు ప్రభుత్వంతో అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన రోజున కూడా వాళ్ళు పదవులు తీసుకోవాలి, కేవలం సీట్ల పంపిణీ మాత్రమే చేశారు తప్ప పదవులు పంపిణీ ఇవ్వాల. ఇప్పుడు ఖచ్చితంగా రెండు పార్టీలకి ఇవ్వాల్సి వస్తుంది. రెండోది పురంధేశ్వర్ గారికి కూడా న్యాయం జరిగినట్లేదు కదా. అక్కడ బీజేపీ నుంచి ఆవిడ గెలిచింది, ఏపీ నుంచి డెఫినెట్గా ఆవిడకి బెర్త్ దొరుకుతుంది అని అనుకున్నారు, కానీ దొరకలేదు. దానికి అంటే పైగా ఆవిడ అక్కడ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కూడా అయినప్పటికీ ఆవిడ్ని పక్కన పెట్టారు. సో అదొక ఇండికేషన్, ఇంకా ఉంటుంది ఎక్స్పాన్షన్ అంటాను. ఈ ఎక్స్పాన్షన్లో ఆవిడ్ని సముదాయించి వీళ్ళకి ఇవ్వటమా, లేకపోతే వీళ్ళని సముదాయించి ఆవిడకి ఇవ్వటమా, ఇదేదో మ్యానిపులేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది నడుస్తుంది ఇలా ఇంకో నెల రోజులు ఈ డ్రామా నడుస్తుంది. ఈ అసంతృప్తులు ఉంటాయి సహజంగానే. రేపు పవన్ కళ్యాణ్ గారికి బెర్త్ ప్రకటించిన తర్వాత ఇది కాదు మేము అనుకున్నది అని కూడా నిరుత్సాహపడచ్చు కేడర్. ఒక సంకీర్ణంలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. 21 సీట్లకి పరిమితం అవటం ఏంటి జనసేన అని కూడా అన్నారు కదా. వాళ్ళు ఫీల్ అయ్యారు, బయట నుంచి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా రెచ్చగొట్టారు కూడా. ఏది వైసీపీ నుంచే రెచ్చగొట్టారు, 21 స్థానాలకు అంగీకరిస్తావా నువ్వు పవన్ కళ్యాణ్ అని. ముద్రగడ పద్మనాభము, చేగొండి హరిరామ్ జోగయ్యలు రాసిన లేఖల వెనక వైసీపీ కూడా ఉంది కదా, వైసీపీ పాత్ర ఉంది. చాలా ఓపెన్గా అది ముద్రగడ ద్వారా బయటకు వచ్చింది. హరిరామ్ జోగయ్య వయసులు ఇచ్చా కొంచెం సైలెంట్ అయిపోయి అలా ఉండిపోయాడు. కానీ ఆ రోజున ఆయన కూడా వీడియోలు కూడా విడుదల చేశాడు కదా మాట్లాడి, 21 స్థానాలు ఏమిటి, అసలు నువ్వు 2.5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా అడుగు అని కదా హరిరామ్ జోగయ్య ప్రతిపాదన. 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్, 2.5 సంవత్సరాలు చంద్రబాబు. అటువంటి ఒప్పందానికి వాళ్ళు ఒప్పుకొని సంతకం పెడితే మాత్రమే నువ్వు పొత్తు పెట్టుకో, లేదా అక్కర్లేదన్నాడే. సో ఇలా రెచ్చగొట్టడం వెనకాల వైసీపీ ఉంది. ఆ రోజున రెచ్చిపోయేవాళ్ళు రెచ్చిపోయారు. నిజమే కదా ఆయన మాట్లాడుతోంది, 2.5 ఏళ్ళు మనం అడుగుదాం అని అన్న తర్వాత వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన మాట్లాడాడు. ఆయన కూడా ఆయన మనసులో కూడా ఆశ ఉంది, ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్కి ఉంది. అది ఆ మాట ఓపెన్గానే అన్నాడు ఆ రోజు కేడర్ని కూర్చోబెట్టి మాట్లాడిన రోజు. ముఖ్యమంత్రి అనేది బాగానే ఉంటుంది, అవ్వాలనే కోరిక నాకు కూడా ఉంది, ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు ఉంది. అయినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏది న్యాయం, ఎంతవరకు అడగచ్చు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మనం జడ్జి చేసుకోకుండా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళొద్దు. అందుకని ముఖ్యమంత్రి ఇలాంటివి బయటకు మాట్లాడకండి అని చెప్పాడు ఆయన. సో అదే ఇప్పుడు చెప్తాడు, మనకి ఏ పదవులు అలాట్ అవుతాయో దాన్ని బట్టి మనం ఎంటర్ అయిపోయి ముందు మన పరిపాలన ప్రారంభిద్దాం. ఆ తర్వాత అంటే వాళ్ళ గోల్ ఇదేదో ఇక్కడే ఉండిపోవడం కాదు. జనసేన గోలు ఈ 21 సీట్లు గెలిచి ఇక్కడ 4 బెర్తులు అక్కడ 1 బెర్తు తీసుకోవటం కాదు. ఈ పార్టీని జనంలోకి నింపి జన హృదయాలలోకి తీసుకెళ్ళి దీనికంటూ ఒక ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ చేసుకోవాల్సినటువంటి ప్రోగ్రాం ఉంది వాళ్ళకి.
సీట్ల సంఖ్య పెంచుకోవటం కావాలి, కీలక పార్టీగా ఎదగాలి. దానికి మొదటిసారి వాళ్ళకి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి అనవసరమైన వివాదాల్లోకి ఇలాంటి చిన్న చితక వ్యవహారాల్లోకి వెళ్ళడం చాలా క్లియర్గా చంద్రబాబుతో మాట్లాడేసి తన అసంతృప్తిని కావాలంటే నడ్డా దగ్గర ఎక్కడో వ్యక్తం చేసి రేపు ఎక్స్పాన్షన్లో మాకు ఒకటి దక్కేటట్టు చూడండి అని అక్కడ ఇక్కడ మేము కోరుకున్నవి ఇవి, మరి ఇవి ఇబ్బందికరంగా ఉంటాయి, కొంచెం అటు ఇటు చేయండి అని ఇక్కడ మాట్లాడుకుని ఆయన సెటిలైట్ చేసుకోగలడు. కేడర్ ఆవేదన పడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. పవన్ కళ్యాణ్కి ఆ గుర్తింపు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మీద లోకేష్కి ఒక చిన్న కోపం ఉంది. ఆయన పవన్ అన్న ఇలా మాట్లాడుతున్నాడు కానీ బయటికి ఇంటర్నల్గా తాను ముఖ్యమంత్రి కాకుండా చేసింది పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక బాధ ఉంది ఆయనకి, ఒక పెయిన్ ఉంది. ఆ పెయిన్ ఇంకా కొనసాగుతోంది ఆయనలో. కాబట్టి ఆయనకు ఏ రోజు దక్కుతుంది క్యాబినెట్లో అనేది కూడా కీలకమే. బయటకి ఒకటి లోపల ఒకటి ఉంటుంది జనరల్గా పొలిటీషియన్స్. లోకేష్లో ఆ ప్రాబ్లం ఉందనేది మనకు రెండు మూడు సందర్భాల్లో క్లియర్గా అర్థమైంది. ఈ గెలుపు ఊహించి ఉండకపోవచ్చు ఆయన, ఊహించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఈ నెంబర్ మాట్లాడారు, 160 అనే నెంబరు ఆల్రెడీ ఇంతకుముందు బయటకు వచ్చింది చర్చల్లో. అంటే వీళ్ళు వాళ్ళు వైనాట్ 175 అన్నప్పుడు కౌంటర్గా వీళ్ళు 160, 165 అనే ఫిగర్స్ వాడారు. అలాగే కొన్ని స్థానాల్లో మెజారిటీ కూడా చెప్పారు వీళ్ళు. మంగళగిరి మెజారిటీ చెప్పాడు ఆయన, పవన్ కళ్యాణ్ చంద్రబాబు డయాస్ మీద ఉండగా ఈ మెజారిటీతో ఈ సీటు మీకు ఇస్తాను అని తండ్రి గారికి చెప్పాడు లోకేష్. ఇలా 3-4 చోట్ల మెజారిటీలు చెప్పారు, అంతే వచ్చినాయి అక్కడ. అంటే ఇదేదో డిజైన్డ్ విజయం అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తోంది కదా.